అందరికీ నమస్కారం. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తూ ఉంది. రోజుకు 10,000 కేసులు పైగా నమోదవుతా ఉన్నాయి. మరణాలు అఫీషియల్ గా వచ్చే లెక్కలో ఒకటి, అనఫీషియల్ గా జరిగే లెక్కలో ఒకటి. ఇవాళ ఎంత హృదయ విదారకంగా ఉందంటే ఆక్సిజన్ అందుబాటులో లేదు, ఒక్క బెడ్ ఇప్పించండి, ఇంజెక్షన్ దొరకట్లేదు, టాబ్లెట్స్ అందుబాటులో లేవు, అంబులెన్సెస్ హాస్పిటల్స్ దగ్గర క్యూ లైన్లో ఉన్నాయి, చనిపోయిన పార్థివ శరీరాలు శ్మశానాల దగ్గర వందల సంఖ్యలో దహన కార్యక్రమాలకు ఎదురు చూస్తూ ఉన్నాయి. రాష్ట్రం ఈ విధంగా ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ కక్ష వైఖరితో, కక్షపూరిత వైఖరితో ఒక ముఖ్యమంత్రి సమయాన్ని ఇవాళ కరోనా బాధితులను కాపాడటానికి, ఆక్సిజన్ అందుబాటులో తేవటానికి, బెడ్స్ అందుబాటులో తేవటానికి ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ హాస్పిటల్ పరంగా రాష్ట్రంలో ఎన్ని బెడ్స్ అందుబాటులో ఉన్నాయి, ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు, ఎక్కడ ఏ విధంగా పర్యవేక్షించాల్సిన ముఖ్యమంత్రి ఏసీబీ సిఐడి అధికారులతో గంటల తరబడి చర్చలు జరుపుతూ ఈరోజు ఏ మాజీ మంత్రిని అరెస్ట్ చేయాలా, ఏ మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలా, ఏ రాజకీయ ప్రత్యర్థి నాయకుడిని అరెస్ట్ చేయాలా, ఏ ప్రశ్నించే గొంతుని నొక్కాలా, అరెస్ట్ చేయాలని సమయం వెచ్చిస్తా ఉన్నారు. ఈరోజు చూడండి, తెల్లవారుజామున వందలాది మంది పోలీసులు ధూళిపాళ నరేంద్ర గారి స్వగ్రామానికి వెళ్ళి ఇంటి చుట్టుముట్టి వందల మంది పోలీసులు ఒక భయానక వాతావరణంలో ఏసీబీ అధికారులు ఎవరినో బందిపోటునో లేకపోతే ఎవరినో గుండాలను తీసుకొచ్చే విధంగా 5 సార్లు ప్రజాప్రతినిధిగా, శాసనసభ్యుడిగా, వాళ్ళ తండ్రి గారు ధూళిపాళ వీరయ్య చౌదరి గారు, అదేవిధంగా పెద్దల ఎడ్డపాటి వెంకటరావు గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా సంగం డైరీని ఏర్పాటు చేసి గుంటూరు జిల్లాలోనే కాదు చుట్టుపక్కల చాలా జిల్లాల్లో, రాష్ట్రంలో, దేశంలో సంగం డైరీకి ఓ ప్రత్యేకత తీసుకొచ్చి 1100 కోట్ల టర్నోవర్ తీసుకెళ్లి ఇవాళ దగ్గర దగ్గర లీటర్ పాలు 66 రూపాయలు ఇస్తున్నారు, ప్లస్ బోనస్ ఇస్తున్నారు. అటువంటి సంగం డైరీని చైర్మన్ ని ఒక అవినీతి బురద మరక వేసి వందల మంది పోలీసులు ఇంటికి పంపించి బలవంతంగా దుర్మార్గంగా లాక్కొని వందల మంది పోలీసులతో వాహనాలన్నీ కూడా గుంటూరు జిల్లా అంతా తిప్పి ఈరోజు ఉదయం పొల్లపూడి ఏసీబీ కార్యాలయాన్ని తీసుకొచ్చారు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ నరేంద్ర మీద కక్ష, కారణం సంగం డైరీ పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి మీరు ఏదైతే ఇవాళ అమూల్ డైరీని ప్రోత్సహించి అమూల్ డైరీకి ఇచ్చేయాలని చూస్తున్నారో దాంట్లో భాగంగా ఈరోజు సంగం డైరీ మీద దెబ్బ కొట్టాలి, సంగం డైరీ ప్రతిష్ట దెబ్బ కొట్టాలి, సంగం డైరీ చైర్మన్ మీద అవినీతి పురచాలనే మీ కుట్రలో భాగంగా, రాజకీయ కక్షలో భాగంగా ఏంటి నరేంద్ర గారి మీద మీ కోపానికి కారణం? మీ అక్రమాస్తుల కేసుల్లో శాసనసభ్యుడిగా ఆ రోజు శాసనసభలో మిమ్మల్ని ప్రశ్నించాడు, మీ అవినీతి అక్రమాలు ప్రశ్నించాడు, మీ అక్రమ ఆస్తులను ప్రశ్నించాడు, మీ సిబిఐ ఈడి కేసులను ప్రశ్నించాడు, నీ కూడా కక్ష పెట్టుకొని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద, మంత్రి నారాయణ మీద ఏదైతే మీరు పెట్టిన తప్పుడు కేసులు, అసైన్మెంట్ కేసులు, అమరావతి భూముల గురించి స్టింగ్ ఆపరేషన్లో మీ దుర్మార్గాలన్నీ కూడా, ప్రభుత్వం యొక్క దుర్మార్గాలన్నీ కూడా, ఏ విధంగా అసైన్మెంట్ కేసుల్లో, తప్పుడు కేసులో చంద్రబాబు నాయుడు గారి మీద బుక్ చేశారో దాన్ని సమర్థవంతంగా ధూళిపాళ నరేంద్ర గారు మీడియా ద్వారా వాస్తవాలను రాష్ట్ర ప్రజలకు చెప్పారు. ఒక పత్రిక చేస్తున్న పని, ఒక ఛానల్ చేస్తున్న పని, ఒక రాజకీయ పార్టీగా, ఒక రాజకీయ నాయకుడిగా ధూళిపాళ నరేంద్ర గారు మీ ఏదైతే చంద్రబాబు గారి మీద పెట్టిన తప్పుడు అక్రమ కేసుల్ని పట్టబయలు చేసి స్టింగ్ ఆపరేషన్ లో వాళ్ళందరూ కూడా వాస్తవాలన్నీ చెప్పేపాటికి
వాస్తవాలు బయటకు వచ్చేప్పటికే మీరు తట్టుకోలేకపోయారు. ఓ పక్క అమూల్ డైరీని ప్రోత్సహించాలి, ఇవాళ లీటర్కి 66 రూపాయలు ఇస్తున్న నరేంద్రనే చైర్మన్ ని దెబ్బతీయాలి, పురజల్లాలి, డైరీని దెబ్బతీయాలి. అక్కడ అమూల్లో మీ పెట్టుబడులు ఉన్నాయి, మీ వాటాలు ఉన్నాయి, మీ అవినీతి వాటాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్రంలో ఇవాళ సహకార రంగంలో పెద్ద ఎత్తున ఇవాళ ఒక పాల వెల్లువలుగా కృష్ణా జిల్లాలో కాకా వెంకటరత్నం గారు కావచ్చు, అక్కడ ఎడ్లపాటి వెంకటరావు కావచ్చు, తోడిపాడ వీరే చౌదరి గారు కావచ్చు, వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించి డైరీలు, విశాఖ డైరీ కావచ్చు, ఇవన్నీ కూడా దెబ్బతీసి పక్క రాష్ట్రంలో అమూల్ డైరీని ప్రోత్సహించడానికి ఇవాళ నరేంద్ర గారి మీద పెట్టిన ఈ అక్రమ కేసులు, తప్పుడు కేసులు, ఏసీబీ కేసులు అన్ని కూడా ఇది మీ కుట్ర కోణం. ఇవాళ మీ కక్షలో భాగం ఒక రాజకీయ కక్షతో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని, తెలుగుదేశం లేక ఈ విధంగా తప్పుడు కేసులు బనాయించి మీరు ఎన్ని దుర్మార్గాలు చేసినా ఎవరు కూడా భయపడటానికి సిద్ధంగా లేరు.